నమస్కారం, సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ పూతలపట్టు ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలకు 13,42,30,000 రూపాయల చెక్ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఫోటోకి మహిళలు పాలాభిషేకం చేశారు. అయిన తర్వాత ఈ యొక్క మాట ప్రకారం ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను నెరవేర్చే విధంగా మడమ తిప్పని నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దు పెట్టగా ఈరోజు జగనన్న మీ అందరికీ కూడా నాలుగు విడతల్లో ఈ 25,000 కోట్ల రూపాయల్ని మీ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. వచ్చిందా లేదా మీ అందరి అకౌంట్లకి ఈ 25,000 కోట్ల రూపాయల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా మీరు వారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది. మనం ఆశీర్వదించాలా లేదా మీరే చెప్పాలి. జగన్ మోహన్ గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా వద్దా? మనందరం కూడా రాబోయే రోజుల్లో జగనన్న మళ్ళీ పరిపాలన రావాలి అని అంటే ఏ మాయ మాటలకి మనం నమ్మకూడదు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు రాగానే చంద్రబాబు కానీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ ఏం చెప్తారంటే, అక్క మీకు 1 కేజీ బంగారం ఇచ్చేస్తా, లేకపోతే ఇంటికి 1 విమానం ఇచ్చేస్తా అంటే మంది కాకపోతే ఏదైనా చెప్పచ్చు. ఏమి బంగారం ఇస్తానని కూడా మరి ఆయన చెప్పిన మాట ఏది కూడా నెరవేర్చలేదు. ఈరోజు మన పిల్లల చదువులు బాగుండాలి, మన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పి ఒక ఇంగ్లీష్ మీడియం అనేది పెడితే ఎక్కడ ఇంగ్లీష్ మీడియం లో పిల్లలు చదివితే దేశ విదేశాల్లో ఎదుగుతారు, భారతీయులుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పౌరులు ఏ పెద్ద స్థాయికి వెళ్ళిపోతారేమో అని చెప్పి బాధపడి ఈరోజు ఆ ఇంగ్లీష్ విద్యను కూడా ఆపించేంత దుర్మార్గుడు ఈరోజు చంద్రబాబు. డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థుల అవగాహన కోసం ఈ నెల 24న చిత్తూరులో స్టూడెంట్స్ ఎంటర్టైన్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శ్యామ్లా కిమ్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్యాముల్ మాట్లాడుతూ, సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుందని, భావితరాల యువత డ్రగ్స్ బారిన పడిన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సంస్థ తరఫున నేను ఫౌండర్ చైర్మన్, నా పేరు డాక్టర్ జాన్ శ్యామ్లా. నేషనల్ యాంటీ క్రైమ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా అనే సంస్థ దాదాపు 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి అధికారికంగా నమోదు చేయబడి భారతదేశం అంతటి కూడా 20 రాష్ట్రాల్లో కమిటీలను ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి నుండి వార్డు స్థాయి వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేసి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇచ్చే పార్టీలకు ఉపాధ్యాయులు మద్దతు తెలిపాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. చిత్తూరు యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూటీఎఫ్ సంఘం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఓపీఎస్లను అమలు చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పాత పెన్షన్ల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఖాళీలు పూర్తి చేయాలని అన్నారు. జనవరి 28వ తేదీన ఓట్ ఫర్ ఓపీఎస్ పేర్లతో సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. ఆపరేటివ్స్ విధానాన్ని రద్దు చేయాలని, డీఎస్పీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమశేఖర్ నాయుడు, మణికంఠ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తా ఉన్నాం, సచివాలయాల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఓట్ ఫర్ ఓపీఎస్, ఓపీఎస్ వస్తేనే భద్రత ఉంటుంది, ఉద్యోగుల యొక్క సామాజికమైనటువంటి ఆలోచన కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇప్పుడు మా ఉద్యమ ప్రచార జాత ఈ రోజు చిత్తూరుకు వచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా కదిలించేటువంటి చైతన్య పరిచే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మఒడి ఆశ్రమం ఆధ్వర్యంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల దృష్టిలో ఉంచుకొని అమ్మఒడి నిర్వాహకులు నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పద్మనాభ నాయుడు, మల్లి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ
రాష్ట ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై శాంతిపురం, రామకుప్పం మండలాల్లో బహిరంగ సభ హెలిప్యాడ్ల వద్ద జరుగుతున్న పనులను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ సన్మోహన్ పర్యవేక్షించారు. ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం శాంతిపురం, రామకుప్పం మండల పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ హెలిప్యాడ్ పార్కింగ్ ఏర్పాటు ప్రాంతాలలో పనులను చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్ రెడ్డప్పతో కలిసి పరిశీలించారు. మాతృభాష మాధుర్యాన్ని భావితరాలకు అందించాలని, తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలని ప్రముఖ కవి గురజాడ ఫౌండేషన్ అధ్యక్షులు, ఉపరాష్ట్రపతి అవార్డు గ్రహీత హరికృష్ణారెడ్డి తెలిపారు. చిత్తూరు విజయ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు విజయ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ, పరాభాషీయులు, విదేశీయులు కొనియాడిన తెలుగు భాష నేడు ప్రభావం కోల్పోతుందని, తెలుగు భాషను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలిపారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.